రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు నాలాంటి వానికి సరిపడవని, అక్కడ ఉంటే శత్రువులను తయారు చేసుకోవడం, స్నేహితులను దూరం చేసుకోవడమే అన్నారు. అనవసరంగా అందులో నుంచి బయటకు వచ్చారేమో అని దయచేసి నా ముందు అనొద్దు. అలాంటి మాటలతో మళ్లీ నన్ను చెడగొట్టొద్దు. నేను రాజకీయాలు వదిలేసి హాయిగా బ్రతుకుదామనుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అన్ని రకాల పరిస్థితులను చిరంజీవి గారు తట్టుకోలేరు. మా బాస్ పవర్ స్టార్ తట్టుకుంటాడు, ఆయన భరిస్తాడు, బరి తెగిస్తాడు, అది పవర్ స్టార్ అంటే. కానీ చిరంజీవి గారు అలా చేయలేరు, ఆయన చాలా సౌమ్యమైన సాధువు లాంటి వ్యక్తి అని గణేష్ వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో నేను రాజకీయాలు చేస్తాను అనడంలో నిజం లేదు, అలాంటివి అక్కడ కుదరదు. ఇక్కడ టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు, రాజకీయాలు చేస్తే ఎవరు పైకి రారు అని స్పష్టం చేశారు. టాలెంట్ ఉన్న వారిని తొక్కేస్తారనేది కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు. సినిమా ఇండస్ట్రీలో వారసులే నెగ్గుకొస్తారనేది నిజం కాదు, వారసులుగా ఉండి సక్సెస్ కాని వారు చాలా మంది ఉన్నారు. టాలెంట్ లేకుంటే ఏ స్టార్ కొడుకు ఎదగడు. కానీ రాజకీయాల్లో టాలెంట్ లేకున్నా పదవులు ఇస్తారు, ప్రజలపై రుద్దుతారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంత రుద్దినా ఒక సినిమాకు రెండు సినిమాలకు రుద్దుతారు, తర్వాత రుద్దడం సాధ్యం కాదని తెలిపారు. మా బాస్ పవన్ కళ్యాణ్ ను పెట్టి సినిమా చేసే ఆలోచన ఇప్పుడు లేదు, ముందు ఆయన యజ్ఞం పూర్తి కానివ్వండి. నాకు ఆయనతో సినిమా తీయాలని ఆశ ఉంది, కానీ ఆ ఆశ నెరవేరకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన్ను నేను ఓ స్థాయిలో చూడాలనుకుంటున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.